తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అంజనీ కుమార్ రెస్టారెంట్ ప్రొఫైటర్ వీరబాబు ఆధ్వర్యంలో 500 మందికి బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పరసల ప్రసాద్ గ్రూప్ సభ్యులందరూ కలిసి ప్రతి ఇంటికి భోజనం ప్యాకెట్లను అందించారు. లాక్డౌన్ ఉన్నంత కాలం మా యొక్క సహాయాన్ని అందిస్తామని గ్రూప్ సభ్యులు తెలియజేశారు. అంజనీ కుమార్ రెస్టారెంట్ మాదాస్ వీరబాబు గారు ఆధ్వర్యంలో వరసాల ప్రసాద్ గారి మిత్ర బృందం అంతా కలిసి కరోనా మహమ్మారి యొక్క వ్యాధి వలన లాక్డౌన్ కారణంగా నిరుపేదలైనటువంటి చాలామంది వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఈవేళ సుమారుగా 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది. చాలా రోజుల నుంచి పాపం సరైనటువంటి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారు సంతోషంగా ఈరోజు బిర్యానీ తినాలి, బిర్యానీ పెట్టాలి, వారి యొక్క ఆనందం చూడాలి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ అంజనీ కుమార్ గారు ఈవేళ ఈ 500 మందికి కూడా బిర్యానీ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ గోకవరం గ్రామంలో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ఈ నిరుపేదలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి భగవంతుడు ఈ యొక్క మహమ్మారిని, కరోనా మహమ్మారిని వెంటనే మరి భస్మం చేసి ప్రజలందరినీ ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అనేక రకమైనటువంటి పథకాలకు కూడా మరి ఈ యొక్క ఆర్థిక మాంద్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ఈ కరోనా మహమ్మారి తరిమి కొట్టేటటువంటి ఆలోచనలో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా మరి లాక్డౌన్లో ఎవరింట్లో వాళ్ళు ఉండి దూరం దూరంగా ఉండి ఈ యొక్క మహమ్మారిని భస్మం చేసేటటువంటి ఒకే ఒక ప్రక్రియ మనం చేతులు శుభ్రంగా కడుక్కుని ముఖానికి మాస్కులు ధరించి దూరం దూరంగా నివసించినట్లయితే ఈ వ్యాధిని మనం పారదోలగలం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు, వైద్యులు ఇచ్చేటటువంటి ఈ మంచి సూచనలు సలహాలు పాటించి మన ప్రాణాలకు మనమే రక్షణ కల్పించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.